హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని గొప్ప పేరుగల ఎగ్జిబిషన్ గురించి తెలుసుకుందాం అహ్మదాబాద్ లో ట్రేడ్ షోలు ఎక్స్పోస్ మరియు ఎగ్జిబిషన్లు ట్రేడ్ షోలు వ్యాపారులకు తమ ఉత్పత్తుల లాంచ్లతో మరియు వారి బ్రాండ్ ఇమేజ్ ని మెరుగుపరచుకోవడం ద్వారా ప్రయోజనం చేకూర్చాయి హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అలహాబాద్ హైకోర్టు ఆర్వో ఏఆర్వో కంప్యూటర్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాయిన్ షో క్యాలెండర్ జాతీయ అండ్ స్థానిక కాయిన్ షోలు ఫిబ్రవరి ఫిబ్రవరి నుండి శనివారం ఈ రోజు గాంధీజీ యొక్క కొత్త జీవితానికి సంబంధించిన హర కోరియా బర్లర్ రాజ్యాలయ కాన్పూర్ శత అనే శాసనం ఇరవై నాలుగు డిసెంబర్ ఈవి ఇండియా ప్రాపర్టీ ఇండియా బిగ్ నైన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పో ఓడి అహ్మదాబాద్ వాణిజ్య ప్రదర్శనలు అహ్మదాబాద్ లో వెళ్లాల్సిన రెండు వందల యాభై మూడు ఎక్స్పోలు ట్రేడ్ ఫెయిర్లు మరియు ఎగ్జిబిషన్లను ఏర్పరిచారు సమీక్షలు రేటింగ్లు సమయాలు ఎంట్రీ టికెట్ ఫీజులు షెడ్యూల్ క్యాలెండర్ వేదిక ఎడిషన్లు సందర్శకుల ప్రొఫైల్ ఎగ్జిబిటర్ సమాచారం మొదలైనవి ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకుని కోల్కతాలో పరాక్రమ్ దివస్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్మారక విడుదల చేశారు ఈ కథనంలో మీరు మీ పాత నాణాలు మరియు నోట్లను ఎలా అమ్మవచ్చు లేదా మీ కలెక్షన్ల కోసం నాణాలు అండ్ నోట్లను ఎలా కొనుగోలు చేయవచ్చు అనే దానిపై మేము మీకు వివరణాత్మక సమాచారాన్ని అందించబోతున్నాం కాబట్టి కథనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి స్టిక్ వర్క్ డౌ గెడ్ యొక్క మొదటి మోనోగ్రాఫ్ ఆర్కిటెక్చర్ ల్యాండ్స్కేప్ మరియు ఆర్ట్ మధ్య రేఖను వక్రీకరించి అతని ఆర్గానిక్ డైనమిక్ వర్క్లలో ముప్పై ఎనిమిదిని కలిగి ఉంది క్లాసికల్ న్యూమిస్మాటిక్ గ్యాలరీ యొక్క వేలంలో విక్టోరియా రాణి యొక్క నాణ్యాలు విక్టోరియా క్వీన్ ఆర్ ఎంప్రెస్ యొక్క నాణ్యాలు హేడెన్ ఆడమ్స్ మాజీ సిమెంట్స్ మెకానికల్ ఇంజనీర్ నవంబర్ రెండు రెండు వేల పద్దెనిమిదిన యూనిస్వాప్ని నాణాలను స్థాపించారు అహ్మదాబాద్లో రెండు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన స్వచ్ఛ భారత్ దివస్ రెండు వేల పంతొమ్మిదిని మోడీ ప్రారంభించారు అహ్మదాబాద్ లోని ప్రదర్శనలు ప్రాథమికంగా ఏడాది పొడవునా నిర్వహించబడతాయి కొన్ని పబ్లిక్గా లేదా ప్రైవేటు సంస్థలలో కూడా నిర్వహించబడతాయి చెన్నై ట్రేడ్ సెంటర్ వాణిజ్యం మరియు వ్యాపారానికి గేట్ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో బాక్కం వద్ద ఉంది మరియు చెన్నై నగరం మరియు ప్రధాన అంతర్జాతీయ వ్యాపార కేంద్రాల నుండి సులభంగా చేరుకోవడానికి రహదారి ద్వారా అనుసంధానించబడి ఉంది ఆన్సైట్ గ్రేడింగ్ ద్వారా ఉచిత టికెట్లను పొందండి అగ్రి ఆసియా రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ పుస్తకం మేధో యంత్రాల గురించి ఊహాత్మక ఆలోచనల చరిత్రను పరిశీలించిన మొదటి పుస్తకం సౌలభ్యం మరియు ఈ బ్లాక్ ఖచ్చితత్వానికి బాధ్యత వహించదు ఈ కాయిన్ ఎగ్జిబిషన్ పేరు అహ్మదాబాద్ కాయిన్ ఫేర్ రెండు వేల ఇరవై ఒకటి మరియు ఈ కాయిన్ ఎగ్జిబిషన్ వేదిక చిరునామా ప్రెసిడెంట్ హోటల్ అహ్మదాబాద్ ఈ ఎగ్జిబిషన్కు వెళ్ళి మీరు మీ పాత విలువైన వస్తువులను అధిక ధరకు విక్రయించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి